హీరో నాగ చైతన్య విడిపోయారు అధికారికంగా ప్రకటన చేశారు ఇదే టైం లో సమంత మాజీ లవర్ సిద్ధార్థ్ ఓ ట్వీట్ వేశారు వన్ ఆఫ్ ద ఫస్ట్ లెసన్స్ ఐ లెర్న్ ఫ్రమ్ ఎ టీచర్ ఇన్ స్కూల్ చీటర్స్ నెవర్ ప్రాస్పర్ ఇది ఆ ట్వీట్ సిద్ధార్థ సమంతల వ్యవహారం అందరికీ తెలిసిందే ఒకానొక సమయంలో ఇద్దరి పెళ్లి పక్కా అనుకున్నారు సమంత కొన్నాళ్ల పాటు సిద్ధార్థ్ ఇంట్లోనే ఉండేదని వార్తలు వచ్చాయి ఆ ఇద్దరు కలిసి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు జరిపిన ఫోటోలు అప్పట్లో తెగ తిరిగాయి అంతా సెట్ అనుకున్న టైంలో ఆఖరి నిమిషంలో సిద్ధార్థ్ సమంత డ్రాప్ అయ్యారు ఆ తర్వాత సమంత నాగచైతన్యకు కనెక్ట్ అయింది ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఎప్పుడైతే సమంత టాలీవుడ్ లో సెటిల్ అయిందో సిద్ధార్థ్ పూర్తిగా టాలీవుడ్ కు దూరం అయ్యాడు అతడికి తెలుగు నుంచి అవకాశాలు రాలేదా లేక అతడే తప్పుకున్నాడా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ నాలుగేళ్లు తెలుగులో స్ట్రైట్ మూవీ చేయలేకపోయాడు సిద్ధు మధ్య మధ్యలో డబ్బింగ్ సినిమాలతో పలకరించినప్పటికీ స్ట్రైట్ మూవీ అవకాశం మాత్రం రాలేదు మళ్ళీ ఇన్నేళ్లకు తెలుగులో నేరుగా మహాసముద్రం సినిమా చేస్తున్నాడు సిద్ధార్థ్ ఈ నెలలోనే అది రిలీజ్ అవుతుంది రీసెంట్ గా స్పైన్ సర్జరీ చేయించుకున్న ఈ నటుడు రెండు రోజుల క్రితమే డబ్బింగ్ చెప్పేందుకు హైదరాబాద్ వచ్చాడు ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నాడు అతడు హైదరాబాద్ లో ఉంటుండగానే సమంత నాగ చైతన్య విడిపోతున్నట్టు స్టేట్మెంట్ వచ్చింది ఇది కూడా కాకతాళీయమే కావచ్చు మొత్తం మీద సిద్ధార్థ్ టాలీవుడ్ లో మరోసారి ఎంటర్ అవ్వడం సరిగ్గా అదే టైంలో సమంత తన వైవాహిక జీవితం నుంచి ఎగ్జిట్ అవ్వడం ఒకేసారి జరిగాయి సమంత తను మోసం చేసిందని అనుక్షణం ఫీల్ అయ్యే సిద్ధార్థ్ ఆమె నాగ చైతన్య నుంచి విడిపోయిందని తెలిసిన వెంటనే పరోక్షంగా ఓ ట్వీట్ పెట్టాడు మోసం చేసేవాళ్ళు మంచిగా బ్రతకలేరంటూ పోస్ట్ చేశాడు ఇప్పుడు సిద్ధార్థ్ నర్మగర్భంగా ఈ ట్వీట్లు వేయడం విశేషం సోషల్ మీడియా జనాలు చిన్నపిల్లలు కాదు విషయం అర్థం కాకపోవడానికి సమంత చైతుల విషయంలో ఇప్పటికే ఆమెనే తప్పు పడుతున్నారు ఇప్పుడు ఈ ట్వీట్ తో అది మరింత పెరిగింది